ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. जनता जनार्दन में एक आशा की लहर दिखाई देती है. ये लहर उम्मीद की है, ये लहर बदलाव की है, ये लहर इस भावना की है कि तेलंगाना का विकास की नई उस ऊंचाई को प्राप्त करे जिसका वो हकदार है. मैं जानता हूं कि यहां की जनता अब विश्वासघात के अतीत से छुटकारा पाना चाहती है. यहां के लोग अब बीआरएस के 9 वर्षों के शासन से परेशान हो चुके हैं, बीआरएस से मुक्ति चाहते हैं. यहां के लोग उस कांग्रेस से भी मुक्ति चाहते हैं जिसने 7 दशक तक सत्ता होने के बावजूद भी इस पूरे क्षेत्र का लगातार तिरस्कार किया. और इसलिए इस बार हवा बीजेपी की ओर है. तेलंगाना के लोग बीजेपी से उम्मीद लगा रहे हैं. कुटुंब सभ्युलारा, नेनु तेलंगाना वच्चिनप्पुडल्ला कूडा इक्कड प्रजल्लो एन्नो आशलु अललु कनिपिस्ता उंटाई. इदि ओक आशा किरणं योक्क उप्पेनगा भाविस्तानु. ఇదొక మార్పుకు తరంగంగా నేను భావిస్తా ఉంటాను. తెలంగాణకు దక్కాల్సిన అభివృద్ధి, ఈ అభివృద్ధి పదంలో ఉన్నత శిఖరాలకు సాధించాలనే భావము ఈ తరంగంలో ఉన్నది. మీకు జరిగినటువంటి అన్యాయాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఇక్కడి ప్రజలు 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనతో విసిగి వేరాసి బీఆర్ఎస్ నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నాను. అదేవిధంగా 7 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మనందరినీ కూడా విస్మరించింది. అందుకనే ప్రజలు కాంగ్రెస్ నుంచి కూడా విముక్తి కోరుకుంటున్నారు. అందుకనే ఈసారి బీజేపీ గాలి వీస్తూ ఉన్నది, బీజేపీకి అనుకూలంగా వాతావరణం మారుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు బీజేపీ పైన పెద్ద ఆశలు ఈరోజు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకే గరీబోకి, కిసానోకి, మహిళాకి, యువకి, పిచ్చోకి, దళితోకి ఆకాంక్షో కా ప్రతీక బీజేపీ కా సంకల్ప పత్ర హై. हम सकला जनुला सौभाग्य तेलंगाना इसके निर्माण का लक्ष्य लेकर आगे बढ़ रहे हैं. लोगों ने नेशनल पॉलिटिक्स में हमारा ट्रैक रिकॉर्ड देखा है. बीजेपी जो कहती है वो करके दिखाती है. हमने वादा किया था कि आर्टिकल 370 को खत्म करेंगे, वादा पूरा हुआ. हमने वादा किया था ट्रिपल तलाक का अंत होगा, वादा पूरा हुआ. हमने संसद में महिला आरक्षण की बात कही थी, वादा पूरा हुआ. हमने किसानों को 1.5 गुना MSP की गारंटी दी थी, वादा पूरा हुआ. हमने अपने सैनिकों को 1 रैंक 1 पेंशन का संकल्प दिया था, वादा पूरा हुआ. हमने वादा किया था कि राम मंदिर अवश्य बनेगा, वादा पूरा हो रहा है. और साथियों, हमने तेलंगाना के लोगों से टर्मरिक बोर्ड का बनाने का वायदा किया था, ये वायदा भी बीजेपी सरकार ने पूरा करके दिखाया.
हमने आपसे सेंट्रल ट्राइबल यूनिवर्सिटी का वायदा किया था, बीजेपी सरकार ने आपसे ये वायदा भी पूरा करके दिखाया। मित्रलारा तेलंगाना लोनी पेदलु रैतुलु महिलालु युवत वेनकबड्ड वर्गालु दलितुल यొక్క ఆకాంక్షలకు ప్రతిబింబించేది మా మానిఫెస్టో। సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం। జాతీయ రాజకీయాల్లో మా ట్రాక్ రికార్డ్ ప్రజలు మీరందరూ చూశారు। బీజేపీ ఏదైతే చెబుతుందో చేసి తీరుతుంది। ఇవాల ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం। ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం। చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అన్నాం, ఇచ్చి తీరాము। రైతులకు 1.5 రేట్లు గిట్టుబాటు ధర కల్పిస్తా ఉన్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం। మన సైనికులకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నాము, ఇవాల హామీ నెరవేర్చుకున్నాం। రామ మందిర నిర్మాణం కూడా తప్పక నిర్మాణం చేస్తామన్నాము, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము। మిత్రులారా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పాము, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము। బీజేపీ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చడమే కాకుండా ఇవాల ఆదివాసీల కోసము సెంట్రల్ యూనివర్సిటీ అన్నాము, హామీ ఇచ్చాము, నిలబెట్టుకున్నాము। బీజేపీ ప్రభుత్వము మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చింది, ఇది బీజేపీ। నా కుటుంబ సభ్యులారా, మోదీకి గ్యారంటీ, मोदी की गारंटी यानी गारंटी के पूरा होने की गारंटी। इसलिए आज तेलंगाना के बीसी समाज के लोग भी उत्साहित है, क्योंकि बीजेपी ने यहां बीसी समाज से सीएम बनाने का वादा किया है। ये बीजेपी ही है जिसने देश को रिकॉर्ड संख्या में बीसी समाज से आने वाले केंद्रीय मंत्री दिए हैं, और ये बीजेपी ही है जिसने देश को एक ओबीसी पीएम भी दिया है। मित्रलारा मोदी गारंटी अंटे, మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేయడమే, అది గ్యారెంటీ। అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట అది గ్యారెంటీ। ఇవాళ తెలంగాణ బీసీ సమాజానికి ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ మద్దతు పలుకుతా ఉన్నారు। ఇవాళ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ బీసీ సీఎం చేస్తామని మాట ఇచ్చింది। అందుకనే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా రికార్డు స్థాయిలో కేంద్రంలో మంత్రులను చేసినటువంటి ప్రభుత్వము అది బీజేపీ మాత్రమే। ఈ దేశానికి ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది కూడా అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। ఇవాళ నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ నే ना बीसी समाज के लिए काम किया और ना ही दलितों के लिए कोई काम किया। आज जो बीआरएस है, पहले वो टीआरएस थी। इन लोगों ने वादा किया था कि तेलंगाना का पहला सीएम दलित होगा, लेकिन जब दलित वोट मिल गए तो केसीआर ने सीएम की इस कुर्सी पर खुद कब्जा जमा लिया। लेकिन इससे ठीक विपरीत, बीजेपी हमेशा सामाजिक न्याय और सामाजिक सशक्तिकरण के लिए काम करती आई है। मित्रलारा ये कांग्रेस पार्टी बीआरएस पार्टी लो बीसीलनु गाने దళితుల గాని ఏమీ కూడా చేయలేదనే విషయం మీ అందరికి తెలుసు। ఈరోజు బిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని
దళితం చేస్తానటువంటి హామీ ఇచ్చారు. కానీ దళితుల ఓట్లు రాగానే కేసీఆర్ స్వయంగా సీఎం కుర్చీని కైవసం చేసుకొని దళితులను మోసం చేశాడు. కానీ అందుకు భిన్నంగా సామాజిక న్యాయం, సామాజిక సాధికారత కోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ కృషి చేస్తా ఉన్నది. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకి వికాస్ యాత్రమే మాదిగా సముదాయ కే సాథ్ జో అన్యాయ హువా హై ఉసే బీజేపీ భలీ భాతి సమజ్తీ హై. ఇస్ అన్యాయ కా అంత కర్నే కే లియే భారత్ సర్కార్ ప్రతిబద్ధ హై. కామ్ కో తేజ్ గతి సే ఆగే బఢానే కే లియే ఏక్ కమిటీ కా గఠన్ కర్ రహీ హై. ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी. माड़ीगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है. ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं. इन सभी विषयों पर कल ही मैंने दिल्ली में अफसरों से विस्तार से बात भी की है. मित्रलारा, ई तेलंगाणा अभिवृद्धि यात्रलो मादिग समाजानिकि तीरनि अन्यायं जरिगिंदि. आ अन्यायं जरिगिन विषयान्नि मेमु अर्थं चेसुकुन्नाम. ई अन्यायनि अरिकट्टेदानिकि ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ద్వారా మీకు న్యాయం చేసేందుకు మేము చొరవ తీసుకుంటుంది. మరియు మీ సాధికారత కోసం కొత్త మార్గాన్ని కూడా ఇవాళ అన్వేషిస్తూ ఉన్నది. మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయ ప్రక్రియ సుప్రీంకోర్టులో ఈరోజు కొనసాగుతుంది. ఈ యొక్క కోర్టులో ఉన్నదానికి న్యాయం జరిగేదానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. నిన్ననే ఢిల్లీలో నేను స్వయంగా ఈ విషయాలన్నిటిపైన కూడా వివరంగా ఆ అధికారులతో మాట్లాడాను. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకే కిసానోకు ఉన్కి మెహనత్ కే లియే జానా జాతా హై. లేకిన్ రాజ్య సర్కార్ నే उनके साथ भी धोखा ही किया है. बीआरएस की सरकार ने यहां पर अनेक सिंचाई योजनाओं की घोषणा की थी, लेकिन ये योजनाएं बीआरएस के लिए उनका एटीएम बनकर रह गई. जब भी किसी को पैसे की जरूरत पड़ती है तो लोग पैसा निकालने के लिए एटीएम के तक जाते हैं, लेकिन जब बीआरएस को पैसे की जरूरत पड़ती है तो ये लोग एक नई सिंचाई स्कीम की घोषणा कर देते हैं. परियोजनाओं की लागत बढ़ती जाती है, लेकिन न कोई प्रोजेक्ट पूरा होता है, न ही कोई प्रोजेक्ट शुरू होता है. तेलंगाना के विकास का पैसा बीआरएस को चलाने वाले परिवार की जेबों में जा रहा है. మిత్రులారా, తెలంగాణ రైతులు తమ కష్టార్జితానికి పెట్టింది పేరు, అది ప్రసిద్ధి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులను కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ అనేక నీటి పారుదల పథకాలను ప్రకటించింది, కానీ ఈ పథకాలన్నీ కూడా ఏటీఎం గారినే మారిపోయాయి. ఎవరికైనా ప్రజలకు డబ్బు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తారు డబ్బులు తీసుకోవడానికి, కానీ బీఆర్ఎస్ కు డబ్బులు అవసరమైతే ఈ వ్యక్తులు కొత్త నీటిపారుదల పథకాన్ని రూపొందిస్తారు. ప్రాజెక్టుల వేం పేరుతో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు. తెలంగాణ అభివృద్ధి సొమ్మును బీఆర్ఎస్ కు నడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ యొక్క డబ్బులు వారి జేబుల్లోకి వెళ్తుంది, కానీ మనకు న్యాయం జరగటం లేదు. నా కుటుంబ సభ్యులారా, కిసానో కా హిత్ బీజేపీకి హమేషా
प्राथमिकता रहा है। पीएम किसान सम्मान निधि के जरिए देश के करोड़ों किसानों को 3.75 लाख करोड़ रुपए से ज्यादा रकम डायरेक्ट ट्रांसफर की गई है। तेलंगाना के करीब 40 लाख किसानों को भी इसका लाभ मिला है। इसमें करीब 1.5 लाख किसान काम्मा रेड्डी के भी हैं, जिन्हें इस योजना से करीब 400 करोड़ रुपए मिले हैं। यूरिया की जो बोरी दूसरे देशों में 2.5 से 3,000 रुपए की पड़ती है,